అందరికీ నమస్కారం. మహబూబా సినిమా మేమందరం అమెరికాలో తెలుగు వాళ్ళ మధ్య కూర్చొని ప్రీమియర్ చూసాం. అక్కడ వాళ్ళందరికీ బాగా నచ్చింది. అండ్ నేను చాలా ఇంటెన్స్ లవ్ స్టోరీ తీశానని అందరూ చెప్పారు. మ్యూజిక్ గురించి, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అందరూ చాలా చాలా మెచ్చుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నిన్న థియేటర్స్కి వెళ్ళాం, పబ్లిక్తో కలిసి చూసాం. సూపర్ రెస్పాన్స్. అండ్ సినిమా 4వ సారి 5వ సారి చూసిన వాళ్ళు కూడా నేను కలిశాను థియేటర్లో. ఐఎమ్ సూపర్ హ్యాపీ. ఈ సినిమా గురించి మంచి రివ్యూలు ఉన్నాయి, లేదా బ్యాడ్ రివ్యూస్ ఉన్నాయి. బట్ బ్యాడ్ రివ్యూస్లో కూడా ఆకాష్ గురించి గొప్పగా రాశారు. ఐఎమ్ సూపర్ హ్యాపీ. ఎందుకంటే ఈ సినిమా తీసిన పర్పస్సే అది. ఇది నేను రెగ్యులర్గా చేసిన సినిమా లాంటిది కాదు, కొత్తగా నా సినిమాలో డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ, లేదా ఐటమ్ సాంగ్స్ కానీ అలాంటివి లేకుండా, ఓన్లీ జెన్యున్గా ఒక క్లీన్ లవ్ స్టోరీ, ఫ్యామిలీతో హ్యాపీగా అందరూ వెళ్ళి చూసే లవ్ స్టోరీ చేశాను నేను. ఇప్పుడు ఇలాంటి సినిమా చేసేటప్పుడు కొంతమంది నేను అవే తీస్తుంటే పూరి అయ్యే తీస్తున్నాడు అని అంటారు, వాళ్ళు కొత్తగా చేస్తే పూరి మార్క్ మిస్ అయింది అంటారు. బట్ ఏదైనా నా కెరీర్లో నాకు బాగా ఇష్టమై మనసు పెట్టి తీసిన సినిమా మెహబూబా. సో ప్లీజ్ వాచ్, ఫ్యామిలీతో కలిసి అందరూ వెళ్ళి చూడండి. ఈ సినిమాలో ఆకాష్ ఒక్కడే కాదు, నేహ, విశ్వరెడ్డి, అజయ్, పృథ్వీ, ఇలా చాలామంది యాక్టర్లు, కొత్త కొత్త యాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరి జీవితాలు ఉన్నాయి. దే నీడ్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సినిమా గురించి ప్రమోట్ చేయండి. అండ్ వి నీడ్ యువర్ సపోర్ట్. అండ్ ఈ సినిమాకి ఆడియో ఫంక్షన్ కానీ అలాంటిది ఏం చేయలేదు. నాకు థ్యాంక్స్ చెప్పే అవకాశం రాలేదు. మా యూనిట్ అందరి తరఫున మేమందరం బాలకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. బాలకృష్ణ గారి సినిమా ముందు నుంచి సపోర్ట్ చేస్తున్నారని ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి సినిమా ఎలా వస్తుంది, బాధ వేస్తున్నావా లేదా అది అని అడిగి, అంటే ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చే మనిషిని నేను, అలాంటి మనిషిని ఎక్కడ చూడలేను. హ్యాట్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు. జై బాలయ్య. అండ్ దట్స్ ఆల్. అండ్ సినిమా బాగా రన్ అవుతుంది. థియేటర్కి ఇవాళ కూడా దేవి థియేటర్ ఫస్ట్ షోకి వెళ్దాం అనుకుంటున్నాం. అందరితో కలిసి చూద్దాం అనుకున్నాం. ఓన్లీ వన్ థింగ్, మహబూబా నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ బాస్, లవ్ యూ.